परम शांति पुरुषार्थमुनकु धारणा पॉइंट्स नी बापु चेप्तुन्नारु बच्चे मी नलु वैपुला परम प्रकाशमु उन्नट्लु अनुभवं चेसुकोंडि ఈ పరం ప్రకాశమే అన్నిటినీ పరివర్తన చేస్తుంది. పరమతత్వం కంటే పవర్ఫుల్ శక్తి పరం లైట్కు ఉంది. అందుకనే మీరు సంకల్పం ద్వారా పరం లైట్ని ధారణ చేయండి. పరం లైట్ను వ్యాపింప చెయ్యండి. అనగా మీరు పరమ లైట్ గురించే ఆలోచించండి. ఎక్కడ చూసినా ఏది చూసినా అందరిలో ఉన్న పరమ లైట్ని చూడండి. పరమ లైట్ యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింప చేస్తూ అనుభవం పొందండి. అంతా పవిత్రమైనటువంటి ప్రకాశంగా ఉంటుంది. పరం లైట్ అనగా పవిత్రమైన ప్రకాశం. ఈ పవిత్రమైన ప్రకాశమే బేహద్ కళల పరంధామంలోని పరం లైట్ను కిందకి తీసుకొని వస్తుంది. ఇదే సుప్రీం లైట్ యొక్క సెరిమనీగా అవుతుంది. అనగా సుప్రీం ఆల్మైటీ అథారిటీ యొక్క పరం ప్రకాశం యొక్క ఆవిష్కారం అవుతుంది. మీ యొక్క ప్రతి సంకల్పముకు ఉన్న విలువను తెలుసుకోండి. సంకల్పాలతో ప్రపంచం తయారైనది. మీరు సంకల్పం చేస్తేనే ఆల్మైటీ అధార్తీ కూడా అనగా బేహద్దు విశ్వ రచయిత బాపూజీ కూడా భూమి మీదకి వచ్చారు. కనుక ఇప్పుడు మీరు అంతిమంగా మీ సంకల్ప శక్తితోటి బేహద్దు పిల్లల సంకల్ప శక్తితోటి విశ్వ పరివర్తన అవుతుంది. చేస్తూ ఉన్నారు, ఈ శక్తితోటే చేస్తున్నారు, చేస్తారు. బచ్చే బేహద్ పిల్లలతోటి బేహద్ బాప్ విశ్వం ముందు ప్రత్యక్షం అయ్యేది ఉంది. పిల్లలే తమతో పాటు బాపును విశ్వం ముందు ప్రత్యక్షం చేస్తారు. కనుకనే మీ యొక్క ఒక్కొక్క సంకల్పం పైన మాట పైన అటెన్షన్ ఉంచుకోండి. పిల్లలు అయితే త్వర త్వరగా ఏదో కొద్ది గొప్ప పరివర్తన కనిపించాలి, అయిపోవాలి అనే సంకల్పం మాటి మాటికి చేస్తూ ఉన్నారు. సంకల్పాలు అన్నీ కూడా బాపూజీకి అందుతూ ఉన్నాయి. బచ్చే తండ్రి ముందే చెప్పారు, మీరు ఎంతవరకైతే సంపూర్ణంగా కారో అంతవరకు ఏది జరగదు అని. అనగా పరివర్తన చేసేవాళ్ళు మీరే కదా. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన. మరి ముందు మీరే మారాలి. అనగా కర్మ బంధన ముక్తులుగా అవ్వాలి. నేను కర్మ బంధన ముక్తిగా ముక్తులంగా అయ్యామా అనే సూక్ష్మ చెకింగ్ చేసుకోండి. ఎలాంటి బంధన లేకుండా తయారు కావటం అనగా తమ సీట్లో
సెట్ అయ్యి బేహద్దు కార్యక్రమంలో నిమగ్నం అగుట. బేహద్దులో ఉంటూ విశ్వ కళ్యాణమునకు నిమిత్తంగా నేను ఉన్నాను. నేను చాలా తేలికగా సంతృప్తిగా మరియు ఖుషి ఖుషిగా ఉన్నాను అని సంకల్పం చేయండి. మరి సంతృప్తిగా తేలిగ్గా ఖుషిగా ఉన్నారా లేదో చూసుకోండి. మీరు సంతృప్తిగా తేలికగా సంతోషంగా ఉంటే విశ్వంలోని ఆత్మలందరినీ ముక్తిని ఇవ్వగలుగుతారు. బంధన ముక్తులుగా జీవన్ముక్తులుగా చేయగలుగుతారు. ఆత్మలకు యథాశక్తిగా గుణాలను శక్తులను దానం చేయగలుగుతారు. బచ్చే, మీరు యోగం జోడించే వాళ్ళే కాదు, యోగయుక్తంగా ఉంటూ సర్వాత్మలకు ప్రకృతికి కళ్యాణం చేసేవాళ్ళు. కనుకనే మీరు ప్రకృతి జీతిగా ప్రకృతి పతిగా విశ్వాత్మలకు బీజాలకు బీజాలు బీజాలకు బీజాలు బేహద్దు విశ్వ మాలికలాగా అయ్యి అందరినీ పరివర్తన చేస్తున్నారు. తమ సీట్లో సెట్ అయ్యి తమ సాధనలో స్థిరంగా ఉంటూ బేహద్దు స్థానంలో బేహద్దు విశ్వ పరివర్తన కార్యంలో బిజీగా ఉండండి. అనగా మీ బాధ్యత కర్తవ్యాన్ని ప్రారంభించండి. సదా బాపును తోడుగా ఉంచుకొని స్వయం మరియు సేవ యొక్క రూపురేఖను సహజంగా త్వర త్వరగా సఫలత మా యొక్క జన్మసిద్ధ అధికారంగా భావించి బేహద్దు బాపుతోటి ఉంటూ విశ్వాత్మల కోసం పురుషార్థం బేహద్దు సేవ చేస్తూ ఉండండి. విశ్వాత్మలు మీకోసం మీ సేవ కోసం బేహద్దు బాపు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. హే బేహద్దు విశ్వ పరివర్తన చేసే పిల్లలు, ఇప్పుడు సమయమనుసారంగా ఎక్కువగా ఆలోచించద్దు, ఎక్కువగా మాట్లాడవద్దు. బస్ బేహద్దు బాపు సాంగత్యంతో బేహద్దు బాపు యొక్క శ్రీమతానుసారంగా నడుస్తూ ఉండండి. అచ్చా, బేహద్దుకే బేహద్దు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం శాంతి.